జనసేన 6వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన కార్యకర్తలందరికీ, మహిళా కార్యకర్తలందరికీ, మరియు ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి, నాదేండ్ల మనోహర్ గారికి, మిగిలిన నాయకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చాలాసార్లు జరిగింది జనసేన ఆవిర్భావ దినోత్సవం, బట్ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసే అవకాశం దొరికినందుకు, ఇచ్చినందుకు కూడా అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి, నాదండ్ల మనోహర్ గారు లాంటి మంచి స్పీకర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మాటలు వినడానికి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అయితే ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా చోట్ల నుంచి రిపోర్ట్లు వస్తున్నాయి, ఎవరిని ఎదురితే అంటే ఎవరన్నా నామినేషన్ చేసినా వాళ్ళని తన్నటం కానీ, లేకపోతే కత్తులతోటి పొడవటం కానీ, ఇలాంటి అరాచకమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రివేల్ అవుతున్నాయి. అయినా సరే చాలా చోట్ల జన సైనికులందరూ ఎవరైతే నామినేషన్స్ వేస్తున్నారో వాళ్ళందరూ చాలా ధైర్యంగా నిలబడి నామినేషన్స్ వేసి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ ప్రాసెస్లో సక్సెస్ఫుల్గా పాల్గొన్నారు. మీరేం భయపడకండి, ఇలాంటి బెదిరింపులు ఇలాంటివన్నీ మామూలే. ఎందుకంటే ఇవాళ ఏ ప్రభుత్వాన్నా అడాల్ఫ్ హిట్లర్ కంటే గొప్పవాడు ఎవడు లేడు ఇక్కడ. అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాడే పతనం అయిపోయాడు కాబట్టి ఇది కూడా ఎంతకాలం పట్టదు. ఎందుకంటే ఒక ఓ బండరాయి మీద ఒక దెబ్బ వేసినంత మాత్రం పగలదు, రెండు దెబ్బలు వేసినంత మాత్రం పగలదు, 99 దెబ్బలు వేసిన పగలదు, 100 దెబ్బ పగులుతుంది. మన పవన్ కళ్యాణ్, మన ప్రెసిడెంట్ గారు చాలా దెబ్బలు కొట్టారు. ఒకరోజుకి ఈ కుళ్ళిపోయిన రాజకీయం అనే బండరాయి బద్దలు ఏ రోజు త్వర త్వరలో వస్తుంది. ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే 4 ఏళ్లలోపు జనసేన అధికారంలో ఉండి ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. జై జనసేన. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.